విశాఖ మున్సిపాలిటీలో ఈ రోజు 9 వార్డులలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. మీద వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రేమ అభిమానంతో 10 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని దుబ్బాక మున్సిపాలిటీకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి దుబ్బాక మీద చాలా ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. అందుకే ఈ రోజు 35 కోట్ల రూపాయలు ఒక దుబ్బాక మున్సిపాలిటీకి శాంక్షన్ చేశారు. దుబ్బాకలో ఈ రోజు ఫైర్ స్టేషన్ కావాలని రామలింగారెడ్డి గారు అడగగానే ఆ రోజుల్లో ఫైర్ స్టేషన్ కూడా దుబ్బాకకు శాంక్షన్ చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. కొత్త ఆర్సీసీ మోరీలు కట్టడం కోసం ఈ రోజు డ్రైనేజ్ కోసం ప్రతి గల్లీలో కూడా 10 లక్షల రూపాయల చొప్పున పనులు ప్రారంభం చేయడం జరిగింది. ఒకనాడు దుబ్బాకలో మంచినీళ్ళ కోసం చాలా ఇబ్బందులు ఉండేది. బోరింగులు కొడుతూ సింగిల్ ఫేజ్ మోటార్ల చుట్టూ తిరుగుతూ ట్యాంకర్ల వెనుక తిరిగి మహిళలు ఎంతగానో ఇబ్బంది పడ్డారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చిపోయినా కూడా దుబ్బాకలో త్రాగునీటి సమస్య పరిష్కారం కాలేదు. ఇవాళ దుబ్బాక త్రాగునీటి సమస్య, సాగునీటి సమస్య పరిష్కారం చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది మాత్రమే. 70 ఏళ్ల నుంచి ఎన్ని ప్రభుత్వాలు వచ్చిపోయినా చేయని పనిని ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంటింటికి త్రాగునీరు ఇచ్చాం. ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. 70 ఏళ్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం చేయనటువంటి పని, ఇంటింటికి త్రాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చిన ఘనత ఇవాళ కేసీఆర్ గారికి దక్కుతుంది. మరి దుబ్బాక మున్సిపాలిటీలో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. బీడీ కార్మికులు చాలామంది, మాకు పెన్షన్లు రాలేదు అంటేనే వారికి ఈ మధ్యకాలంలో దాదాపు 1300 మందికి ఒక దుబ్బాక మున్సిపాలిటీలో బీడీ కార్మికులకు, వృద్ధులకు, వితంతువులకు కొత్తగా పెన్షన్లు కూడా ఇచ్చాం. ఒక దుబ్బాక నియోజకవర్గంలో 56,900 మందికి నెల నెల 2,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఈరోజు. 56,900 మందికి ఈరోజు నెలకు 2,000 రూపాయల పెన్షన్ వస్తూ ఉంది. ఇది గతంలో ఎక్కడ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. 200 ఉన్న పెన్షన్ ఇవాళ 2,000 రూపాయలు చేసినాం. బీడీ కార్మికుల కోసం భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగని విధంగా నెలకు 2,000 రూపాయల వృత్తిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దుబ్బాక నియోజకవర్గంలో చూస్తే 20,000 మంది బీడీ కార్మికులకు నెల నెల 2,000 రూపాయల వృత్తి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అందజేస్తూ ఉంది. 4 కోట్ల రూపాయలతోని దుబ్బాకలో మంచి బ్రహ్మాండమైన ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, ఒక టౌన్ హాల్ నిర్మాణం కూడా శాంక్షన్ అయింది. త్వరలోనే ఆ టౌన్ హాల్ నిర్మాణానికి మంచి స్థలాన్ని గుర్తించి ఆ పనులు కూడా చేస్తాం. గౌరవనీయులు రామలింగారెడ్డి గారు దుబ్బాకలో 800 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా పాపం వారు బతుకుండగా ఇది ముఖ్యమంత్రి గారితో చేయించాలని చాలా కష్టపడి కట్టించిండు. ఇండ్లు పని పూర్తయింది ఆల్మోస్ట్. దాదాపు 14-15 కోట్లు పెట్టి మంచి స్కూలు, కాలేజీ కూడా కట్టింది దుబ్బాకల. ఆ స్కూల్ ప్రారంభోత్సవం, కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మరి త్వరలోనే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి వారి చేతుల మీదుగా దుబ్బాకలో ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం కూడా చేపిస్తాం. ఎందుకంటే అది రామలింగారెడ్డి గారు కోరుకుండే. కేసీఆర్ చదువుకున్న స్కూల్ను కేసీఆర్ గారే వచ్చి ప్రారంభించాలి, ఈ ఇండ్లు కూడా ఇవ్వాలని చెప్పి పాపం వారు చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి కేసీఆర్ గారిని అడిగారు. ఇన్ పని కూడా పూర్తయింది, స్కూల్ కూడా పని పూర్తయింది. త్వరలోనే సీఎం గారిని తీసుకొని వారి చేతుల మీదుగా ఆ ఇండ్లు, స్కూల్ కూడా ప్రారంభోత్సవం చేసుకుంటాం, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. అదేవిధంగా మాకు అడిషనల్ కలెక్టర్ గారు కూడా చొరవ చూపి పబ్లిక్ టాయిలెట్స్ కూడా కట్టించినారు. దుబ్బాకలో ప్రజలు వివిధ గ్రామాల నుంచి మార్కెట్కు, ఎరువుల కోసం, పట్టణానికి వచ్చేటువంటి షాపింగ్ కోసం వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మహిళల కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి దుబ్బాకలో ఇవాళ షీ టాయిలెట్స్ కూడా ప్రారంభోత్సవం చేసినాం. అంటే ఇట్లా అన్ని రకాలుగా దుబ్బాకను రాబోయే రోజుల్లో ఇంకా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతాం. సో ఇక్కడ ఏ ఇష్యూ ఉన్నా కూడా నేను తప్పకుండా పూర్తి బాధ్యత తీసుకొని మా చైర్మన్, మా కౌన్సిలర్స్ కూడా అడుగుతూ ఉన్నారు. సిద్దిపేట తరహాలో దుబ్బాక, సిద్దిపేట రెండు కళ్ళలాగా ప్రత్యేకంగా దృష్టి పెట్టి నేను బాధ్యత తీసుకొని అన్ని రకాలుగా రాబోయే రోజుల్లో దుబ్బాక ప్రజలకు అందుబాటులో ఉంటా, అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోతాను కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ, మరి పనులు కూడా మా కమిషనర్ గారు, మా అడిషనల్ కలెక్టర్ గారు కూడా వేగవంతంగా ఈ పనులు ఇవాళ ఏవేవైతే శంకుస్థాపన చేసినామో అన్నీ కూడా నాణ్యతతోని త్వరితగతిన పనులు చేయించాలి అని చెప్పి వారిని కూడా ఆదేశించడం జరిగింది.